డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందించబడతాయి. మన్నా మనకు లైవ్ ప్రోగ్రామ్స్, పాటలు, మన అనేక విషయాలు అనుదినము ఫ్రెష్గా మీ కొరకు అందిస్తున్నాం. ఎన్నిసార్లు మనం వాక్యం చదువుతున్నాం ఒకసారి? 84:10 కీర్తన 84:10 నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో బఫే తింటం కంటే భక్తిహీనుల గుడారములలో సోఫాల్లో కూర్చోవడం కంటే భక్తిహీనులతో పాటు సంబరపడటం కంటే నా దేవుని మందిర ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టం. ఎవడంటున్నాడు ఈ మాట? గొర్రెల కాపరైన దావీదు కాదు, మహాచక్రవర్తి అయిన సింహాసనాన్ని వదిలిపెట్టి మందిరంలో ద్వారంలో కూర్చుంటే చాలంటున్నాడు. అబ్బా, నేను పెరవలి కాపోరనే పల్లెటూరులో సేవ చేశారండి. అక్కడ బాప్టిస్ట్ చర్చిలు ఉండేవి. ఆ చర్చిల్లోకి వచ్చేవాళ్ళు చాలా పేదవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఉండి గుడిసెలు ఉంటాయి అన్నీ కూడా. బట్ మనుషులు ఎప్పుడో కట్టించారు, ఒక మంచి చర్చ్ ఉంది. వాళ్ళు ఇళ్ళల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. వాళ్ళ ఇళ్ళల్లో ఒక కుర్చీ కూడా లేదండి. కానీ చర్చిలోకి వస్తే వాళ్ళు ఎక్కడ కావాలి, ఎక్కడ ఏం కావాలి తెలుసా? కుర్చీ మీద కూర్చోవడం చేతకాక ఒక ఆయన 2 కాళ్ళు పైన పెట్టుకొని కూర్చున్నాడు. అక్కడ కింద కూర్చోడం అనుకున్నాయి, కానీ కుర్చీయే కోరుకుంటారు అక్కడ. ఎందుకు? ఇంట్లో లేని సుఖం చర్చిలో ఎందుకండి? అంటే దేవుని సన్నిధిలో మనం సుఖంగా ఉంటే మన శరీరానికి సుఖం కోసం వస్తున్నామా, మన ఆత్మను సంతోషపరచుకోవడానికి వస్తున్నామా? భక్తిహీనుల గుడారాల్లో ఉండటం కంటే దేవుని మందిరంలో ద్వారపాలకుడిగా ఉంటే చాలు. ఏంటండి ఇవాళ మీరు ఆలస్యంగా వచ్చారేంటంటే, ఇవాళ నాకు మా పని లేదండి, ఇవాళ పాటలు పాడే పని అన్నారు ఒక ఆయన. అంటే పాటలు పాడటానికి వస్తామా? స్పెషల్ సాంగ్ అంటే ముందు వస్తారా? ఓపెనింగ్ ప్రేయర్ మీదే అంటే ముందు వస్తావా? నీకు భయం, నీకు ఒక చర్చిలో ఒక భాగం ఇస్తే మాత్రమే వస్తావా, లేకపోతే ప్రభువుని ఆరాధించుకోవడానికి వస్తామా? ఎప్పుడు రావాలండి? దేవుని రో ప్రభు దినము ఘనమైనదని ఏంచిన ఎడలా. మళ్ళీ అక్కడికి వెళ్తాం రండి. నీకు ఇష్టమైన పనులు ఏంటో, నీకు ఇష్టమైన పని. ఇప్పుడు అందరికీ ఇష్టమైన పని ఏంటో నేనే చెప్పేస్తాను, మీరు చెప్పరుగా. చెప్పనా? ఇష్టమైన పని ఏంటో తెలుసా? సెల్ ఫోన్తో ఆడుకోవటం, సెల్ ఫోన్తో సహవాసం చేయటం, సెల్ ఫోన్ను చూసుకుంటూ కూర్చోవటం. ఊరంతా అందులో ఉంటుంది. పుష్యు పుష్యు, మళ్ళీ టచ్ స్క్రీన్ ఒకటి వచ్చింది ఇప్పుడు. పాప కష్టమే లేదు. మా చిన్నప్పుడు టైప్ రైటర్స్ ఉండేవి, టైపింగ్ నేర్చుకున్నాను నేను. అవి కొట్టాలంటే పట్టా 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 కొడితే ఏళ్ళని నిప్పులు పుట్టాయి. ఇప్పుడు ఏమక్కర్లా, టింగ్ 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 వెళ్ళిపోయింది వాట్సాప్ మెసేజ్ ఆడికి. ఏంటండి ఇంక ఇంతే, దీంతో ఇంటరాక్షను, దీంతో సహవాసం, దీనితోనే ఆదివారం నాడు మీ సెల్ ఫోన్కి ఉపవాసం ప్రకటించండి. ఆదివారం మీ సెల్ ఫోన్ ఏం చేయాలి తెలుసా? ఆఫ్ చేసి పెట్టుకోండి పోనీ. ఏం చేయాలి ఆదివారం? నీకు ఇష్టమైన పనులు, ఇష్టమైన కూర వండుకోక, ఇష్టమైన వాళ్ళది ఇంటికి వెళ్ళక, నీకు ఇష్టమైన పని ఏదో దాన్ని చేయొద్దు. నా మీద నీ ఇష్టం ఉండాలి, నన్ను ఇష్టపడు నువ్వు. ఒక వ్యక్తి ప్రభువు కంటే ఏదైనా ఎక్కువ ఇష్టపడితే వాడు ప్రభు సంబంధి కాదండి, వాడు విగ్రహారాధికుడు. విగ్రహారాధికుడు అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థలాన్ని మరి దేనికైనా ఇస్తే అదేమైంది? అదే విగ్రహారం. వాళ్ళందరూ విగ్రహారాధికులు అండి, వాళ్ళందరూ అనులండి అంటారు క్రైస్తవులు చాలామంది. మీరేదో కానట్టు. వాళ్ళ విగ్రహాలు వేరు, నీ విగ్రహాలు వేరు, అంతే. వాళ్ళు కనీసం భక్తిభావంతో చేస్తున్నారు, నువ్వైతే ఎందుకు చేస్తున్నావు నీకే తెలియాలి. ఏంటండి నీ సెల్ ఫోనే నీ విగ్రహమా? నీ వంటే నీ విగ్రహమా? నీ బిడ్డలే నీ విగ్రహమా? నీ ఉద్యోగమే నీ విగ్రహమా? నీ సంపాదనే నీకు విగ్రహమా? ఆలోచించేయండి. నీకు ఇష్టమైన పనులు ఆదివారం చేయొద్దు. నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే ఫస్ట్ పాయింట్ డేట్ అడిగితే నేను అడిగేది ఏంటంటే, ఏం వారం అని అడుగుతా. ఇఫ్ దేసే ఆదివారం, నో. ఇఫ్ దేసే ఫ్రైడే, నో. ఉపవాస ప్రార్థన నాకు ముఖ్యం.
మిగిలిది ఏదైనా సరే ముఖ్యమైనది కాదు. ఎంతమంది అలాగా ఒక తీర్మానం చేసుకుంటే ఉపవాస ప్రార్థనలో ఆదివారం వచ్చినట్టు కిక్కిరిసిపోతాం మనం. ఎప్పుడైతే ఈ మందిరం ఉపవాస ప్రార్థనలో కిక్కిరిస్తుందో అప్పుడు అంత పెద్ద మందిరాన్ని దేవుడు మనకిస్తాడండి. ఆదివారం వచ్చిపోయే క్రైస్తవులు ఘనమైనదిగా ఎంచడం లేదు, ప్రత్యేకతను ఇవ్వటం లేదు. అందును బట్టే ఈ రోజున పరిపూర్ణమైన ఆశీర్వాదాలు క్రైస్తవుల్లో కనబడటం లేదు. మరొకసారి చూద్దాంలే, నీకు ఇష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోక వార్తలు చెప్పుకొనకయో. ఏ వార్తలు? చర్చిలోకి వచ్చి కూడా లోక వార్తలు చెప్పుకుంటే ఎట్లాగండి? లోక వార్తలు అంటే ఏంటో చెప్పండి చూద్దాం. అయినా అక్కడికి అమ్మాయి ఉందంట, మన అబ్బాయి బాగుంటుంది, అక్కడ అబ్బాయి ఉన్నాడంట. ఈ లోక వార్తల ఆధ్యాత్మిక వార్తల ఏంటో, ఆడ ఫ్లాట్ ఉందంట, ఆడ ప్లాట్లు వేస్తున్నాడంట. ఏంటండి ఇదేదో బిజినెస్ అంటారు? ఏంటి రియల్ ఎస్టేటా? రియల్ ఎస్టేటా పొయ్యి ఎస్టేటా? అబ్బో రియల్ ఎస్టేట్స్ వాళ్ళు చాలామంది వస్తారు చర్చిలకి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ వర్క్ చేయడానికే, ఆరాధన చేసుకోవడం కాదు. చర్చిలో చాలామంది ఉంటారు కదా, కొంచెం డబ్బులు వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు కనపడిపోతుంటారు కదా, వాళ్ళు అనుకుని పెడతారు. ఆ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే నన్ను చూసి డబ్బు ఉన్నాను అనుకోండి, సార్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, లోన్ అమౌంట్, లోన్ కావాలా మీకు? బాగా డబ్బులు అడిగితే లోన్ ఇస్తాడు, పేదవాడికి ఎవడో లోను. ఓహో, పేదవాళ్ళకి ఇస్తే లోన్ అడిగి కడతాడు, డబ్బును అడిగిస్తే ఇవ్వకపోతే కనీసం వాడుకున్న ప్రాపర్టీ అని పీక్కోవచ్చు అని. ఏంటండి మందిరంలోకి వచ్చి లోక వార్తలొద్దు, పొలిటికల్ రాజకీయ పెంటది. అసలు ఈ రాజకీయం అంటేనే గందరగోళం. ఏ ఎజెండా పట్టుకున్నా అందరికీ అజెండా ఒకటే. ఎన్ని అజెండాలు మార్చినా వారి బుద్ధులు మాత్రం ఒకటే. దేశం పురోగత పరోగత ఏమవుతుందో చూడండి. లోక వార్తలు చెప్పుకోవద్దు, కబుర్లు చెప్పుకోవద్దు. ఆదివారం అస్సలు ఎవరన్నా లోక సంబంధమైన మాట ఒక విశ్వాసం ఇంకో విశ్వాసంతో మాట్లాడితే వెంటనే మీరు ఎదిరించాలి. ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. ఏ విషయాలు నువ్వు ఏదైనా చెప్పాలంటే మా ఇంటికి వచ్చి చెప్పు, లేకపోతే మీ ఇంటికి వస్తాను చెప్పు, లేకపోతే ఎక్కడికైనా రమ్మంటే చెప్పు, ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చింది మనం ప్రభువుని ఆరాధించడానికి. ఇక్కడ మనల్ని చూస్తున్నాడు ప్రభు. ఘనమైన దినం ఇది కాబట్టి లోక వార్తలు చెప్పుకొనక తర్వాత ఉంచుకుందాం. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. నువ్వు ఇలా ఉంటే నేనేం చేస్తానంటున్నాడు ప్రభు? నీకు ఎక్కడా దొరకని ఆనందం, నీకు లోకంలో మరి ఎక్కడా దొరకని ఆశీర్వాదం, నీ సెల్ ఫోన్తో గంటలు ఉన్న చివరికి నీకు మిగిలేదు అలసటే, విసుకే. నీవు లోకంలో నీకు ఇష్టమైన పనులు చేసుకొని చివరికి దాన్ని అనుభవించలేని పరిస్థితి. నాకు ప్రాధాన్యత ఇస్తే నేను నిన్ను ఆనందింపజేస్తాను. నీ మనసులో తృప్తి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంతేకాదు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను కూర్చుండబెడతాను. బానిసగా వెళ్ళిన యోసేపు ఐగుప్త దేశం ప్రధానమంత్రి అయ్యాడంటే కారణం ఏంటండి? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఏ సందర్భాలు జరిగినా ఎన్ని మంది తన మీద తిరగబడ్డా, ఎంతమంది నమ్మిన అన్నలు తన్ని అమ్మేసిన, గోతిలో పడేసిన, నమ్మకంగా కష్టపడి పనిచేస్తే నిందేసిన, చెరసాల పాలైనా, ఎన్ని రకాల పోరాటాలైనా దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు. కెన్ ఇమాజిన్ ఒక బానిస ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఆ ఫరో అన్నాడు, నువ్వేనయ్యా అంతా చేసేది, నేను ఊరికే పేరుకి అంతే, నువ్వు ఏలు చూపిస్తే జరిగిపోద్ది పో, నేను పేరుకి మాత్రం ఉంటాను అంతే, కానీ మొత్తం రూల్ చేసేది నువ్వే. దానియేలు బానిసగా పట్టుబడాడు, బబులోనికి వెళ్ళాడు, బానిస కుర్రాడు కొట్టాడు అక్కడ. కానీ ఒక తీర్మానం చేసుకున్నాడు, ఈ శరీరము ఘనమైనది, నా దేహము దేవుని ఆలయము, ఈ అపవిత్రమైన పదార్థాలు నేను తినను,
ఈ విగ్రహాపృతమైన మాంసం తినను, ఈ మత్తు కలిగి చేసే ద్రాక్షరసం నేను తాగను, తీర్మానం చేసుకున్నాడు నా దేహాన్ని అపవిత్రపరచుకోవడం అని. ప్రార్థన చేసేవా సింబాలకు ఒకలా వేస్తామంటే వేస్తా వేసుకో, నేను ప్రార్థన మాత్రం మానను అని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం దేవునితో తీర్పు. ఎంతమంది ఈ రోజులో తీర్మానం చేసుకుంటారండి? నేను అన్నదాన ధ్యానం హెచ్చరిక అను కలువరి ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత నాకు వచ్చే వాట్సాప్ మెసేజ్లు చూస్తుంటే, మీరు మమ్మల్ని నడిపించిన తర్వాత, మేము ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళం కాదండి ఇంతకుముందు, ఇప్పుడు మేము క్రమంగా చర్చికి వెళ్తున్నాం, ఇంతకుముందు మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మేము మోకరించి ప్రార్థించుకుంటున్నాం, కుటుంబ ప్రార్థన జరిపించుకుంటున్నామని సాక్ష్యాలు ఇస్తున్నారు. ఎంతమంది మీరు సంవత్సరాల తరబడి చెప్పిన ఈ సంగతుల్ని అనుసరిస్తున్నారు? ఉదయం లేచిరండి, ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉంది, ఎంతమందికి ఏకాంత ప్రార్థన ఉంది? ఆదివారం మరి ముఖ్యంగా ప్రభు సన్నిధికి బయలుదేరాలని వేకువని లేచి దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మీకు తెలుసా అండి, ఈ పాటికి అనేక చర్చెస్లో నాలుగో ఆరాధన ఐదో ఆరాధన జరుగుతుంది, ఆరు గంటలకి ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది, వస్తున్నారు నిండిపోతారు జనం వస్తి, 9 గంటలకు సెకండ్ సర్వీస్ జరుగుతుంది, 12 గంటలకు థర్డ్ సర్వీస్ జరుగుతుంది, సాయంకాలం మళ్ళీ మీటింగ్ పెడితే మళ్ళీ జనం వస్తున్నారు 5 గంటలకు మీటింగు, అటు హైదరాబాద్లో విజయవాడలో జరిపిస్తున్నారు, మనవాళ్ళు జరిపిస్తున్నారు. ఇవాళ ఆదివారం అయ్యా, పొద్దున్న చర్చికి వచ్చాం కదా, ఇవాళ పనులున్నాయి కదా, ఇవాళ కాసేపు ఊరుకో మమ్మల్ని మా జోలికి రాకు అన్నట్టుగా ఈ రోజున మనం ఉంటున్నాం కాబట్టి, ఎప్పుడు అదే ఇల్లు అదే పరిస్థితి, ఒకవేళ మేడల మీదలో కట్టుకుంటున్నావేమో, మనసుకు నెమ్మది లేదు, కుటుంబంలో సమస్యలు, నీ బిడ్డలు నీ మాట వినటం లేదు, నువ్వు దేవుడు మాట వినకపోతే నీ బిడ్డలు నీ మాట ఎలా వింటారు, నువ్వు దేవుణ్ణి మోసం చేస్తే నీ బిడ్డలు నిన్ను మోసం చేయరా, ఏమి విత్తుతావో దాన్నే నువ్వు కోస్తావు, జాగ్రత్త, నువ్వేం చేసావో అది నీ నెత్తి మీదకి వస్తుందండి బైబిల్, ఇంకా గట్టిగా ఉందో చోట. ఇవాళ తప్పించుకున్నాను అనుకోవచ్చు అండి మనం, కానీ దాని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా కోస్తాం. నన్ను కనపరచు, నేను కనపరుస్తాను నిన్ను, నన్ను నిర్లక్ష్య పెట్టు, నిన్ను వదిలేస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరు లేచి నిలబడని ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోనండి. ఒక మాట మొదట్లో చెప్పినట్టు, ప్రభా నీ సన్నిధికి వచ్చే వారికి నా వలన సిగ్గు కలగనివ్వద్దు, నీ సన్నిధికి వచ్చే వారికి నేను ఆటంకంగా ఉండనివ్వద్దయ్యా, నీ మాటలు వింటూనే ఉన్నానయ్యా, పెడచమని పెడుతున్నాను, నీ వాక్యం నాకు తెలుసయ్యా, కానీ అది నేను క్రియల్లో నెరవేర్చలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని ప్రభువు. నోరు తెరవండి ప్రతి ఒక్కరు, ప్రభుతో మాట్లాడండి. ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను ప్రభు, ఈరోజు దేవుని మాట నా కొరకే అని నీవు అంగీకరిస్తే, ఆయన మాట విని వణికితే ప్రభు దృష్టి నీ మీద ఉంది, ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, ఇహమందు పరమందు కూడా 100 రెట్లు ఫలమిస్తాడన్న ప్రభు, నీ సమస్యలను నిన్ను విడిపించడానికి, నువ్వు నిలువెచ్చని స్థితి నుంచి నిన్ను తప్పించడానికి, నీ ఆధ్యాత్మిక జీవితంలో పతనమైపోతున్న నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేయడానికి మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. ఈ మధ్యాహ్నం నోరు తెరవండి, దేవునితో చెప్పండి, ప్రభు దినమని ఘనంగా ఇస్తానయ్యా, మహిమకరమైన దినముగా, మహోన్నతమైన దినముగా, ప్రతిష్ఠిత దినముగా ఆచరిస్తానయ్యా, నీ మాట విని వణుకుతానయ్యా, నీ మాటల ప్రకారం నడుస్తానయ్యా, నా బ్రతుకును నీకు అప్పగించుకుంటున్నాను. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రభా ఈ ఆలయంలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, చెవి అగ్గిన మరాలకిచ్చిన ఆయన ప్రతి ఒక్కరిని చూడేసయ్యా, సంవత్సరాల తరబడి మందిరంలో ఉన్న వారిని చూడయ్యా, ఈ మాటలు ఎన్నో సార్లు విన్న వారిని చూడన ఆయన, ఇప్పుడైనా నీ మాట మనసును పెట్టడానికి, నీ మాటకు చెవి అగ్గడానికి, తిరగబడక లోబడడానికి సహాయం చేయ్యా, మొండికెత్తగా ఆయన సమర్పించుకోవడానికి సహాయం చేయి తండ్రి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న మాట మా పట్ల నెరవేరినట్లుగా, ప్రభువు దినమును ఘన దినముగా ఎంచుటకు ప్రభువు బిడ్డలమైన మేమందరము నీ చిత్తమైతే
ఒకే స్థలములో విశాలమైన స్థలములో ప్రతి ఆదివారం చేరిని దినమంతా నీ సన్నిధిలో గడిపడకు సహాయం చేయవదేవనైనా నీ ఆత్మను మా మీద కుమ్మరించుతాడు. ఈ ఇరుకైన మందిరంలో ఉన్న అసౌకర్యాలను బట్టి మేము నిరుత్సాహపడక ప్రభువు సన్నిధిని బట్టి ఆనందించడానికి సహాయం చేయ ప్రతి ఒక్కరి మీద నీ కృప నుంచు ప్రతి ఒక్కరి కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు నెరవేర్చు. అపవాదికి మాలో చోటు లేకుండా దుష్ట శక్తులను జయించగలిగిన ప్రార్థనాత్మను మాకు దయచేయి. కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ దీవెన దయచేయి. లైవ్లో జూమ్లో ఏకేపిస్తున్న వారి మీద నీ ఆశీర్వాదం దయచేయి. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిధ్వని.